ఎలక్షన్ల డేట్ దగ్గర పడుతున్న కొద్దీ లీడర్ల నడుమ మాటల పదును పెరుగుతుంది. ఏమంటే మొన్న మోడీ సార్ వచ్చి సీఎం ను కాంగ్రెస్ పార్టీని షీల్చి చెండాడి పోయిండు కథం. పువ్వు గుర్తు పార్టీ, చేతు గుర్తు పాటోల నడుమ జగడం ముద్రింది. బండి సంజయ్ అన్ననైతే సీఎం సార్ కే వార్నింగ్ ఇస్తుండు. వామ్మో, బండి సంజయ్ అన్న వైబ్రేటర్ లెక్కనే ఊగిపోయింది కదా సీఎం సార్ మీద కోపంతో. మా మోడీని అంటవా అని బేడీలేస్తా జాగ్రత్త అని శివతాండవం చేసిండు. ఇవాళేం వారమన్నా బుధారమని చూసి బుధగరిచ్చుడు ఉండదు. మా మోడీ జోలికొస్తే శీఘ్రం చేస్తాం జాగ్రత్త అన్నట్టు వార్నింగ్ ఇస్తున్నాడు. సీఎం కు గాడిద గుడ్డిలో కూడా మోడే కనిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రచారంలో ఓ గుడ్డు పెట్టుకుని నరేంద్ర మోడీ గాడిద గుడ్డి ఇచ్చిండా అని మాట్లాడుతున్నాడు. అందుకే గుడ్డులో కూడా మోడే కనిపిస్తున్న ఎక్కిరిచ్చిండు. ఇవాళ ఏమంటుండంటే రేవంత్ వచ్చి ముంగట ఒక గాడిద గుడ్డ కొడుకుట ముంగట పెట్టి నరేంద్ర మోడీ తెలంగాణ కేవీలో గాడి గుడ్డిచ్చిండా అంటున్నాడు. నేనన్న రేవంత్ అన్న నీకు నరేంద్ర మోడీ గారు అంటే భయం చాటేది. ఇవాళ మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అంటే నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమి ఇవ్వలే, అందుకే యువకుల వచ్చి మాకు గుడ్డు చూపడుతుంటే ఆ గుడ్డు చూస్తే భయం ఎత్తుంది. ఆ గుడ్డు లోపల కూడా మోడీ గారు చూస్తున్నారు రేవంత్ అన్న. నేను ఆ గాడి గుడ్డు ఎట్లయితే ఇవాళ పేదలకు రేషన్ బియ్యం ఇచ్చిండ నరేంద్ర మోడీ, పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చిండు. అది గాడిది గుడ్డు లెక్క కనబడుతుంది అన్న. నీకు స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ నిర్మించిండన్న, అది గాడి గుడ్డు లెక్క కనబడుతుంది అన్న రేవంత్ అన్న. నీకు పేదలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించిందన్న, అది గాడి గుడ్డు లెక్క కనబడుతుంది ఆ రేవంత్ అన్న. నీకు తెలంగాణకు మోడీ ఏమి ఇవ్వలేదంటవా, ఎన్ని ఇచ్చిండో సూడు అని వరుస పెట్టి లెక్కలు చెప్పిండు. ఇప్పటికీ రేషన్ బియ్యం ఇస్తున్న దేవుడయా మోడీ కాదా? మోడీ సార్ రేషన్ బియ్యం ఇవ్వకుంటే తెలంగాణలో అంతా మన్ను బుక్కి బతికేటోళ్ళేమో పాపం. ఆ మోడీ దేవుడు రేషన్ బియ్యం ఇచ్చేపట్కనే తిని బతుకుతున్నాం మనమంతా. మోడీ సార్ బాత్రూమ్లు కట్టించిందట. ఆ అంత ముందు మనకు బాత్రూమ్లు అంటే ఏందో తెలియకపోతుండే. మోడీ వచ్చినాకనే సాటుకు బాత్రూమ్ పోవాలని తెలిసింది. ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇప్పించిందట. ఆ దిక్కుమాలిన వ్యాక్సిన్ వల్లనే కదా ఎక్కడోళ్ళక్కడ ఎండిన చెట్టుకు ఆకులు రానట్టు పిడాత రాలిపోతున్నారు. ట్రయల్స్ జరగకుండా సర్టిఫై లేకుండా అప్పటికప్పుడు బెల్లం పానకం ఇచ్చినట్టు వ్యాక్సిన్లు ఇచ్చి మందిని గండాల పాలు చేసిర్రు అని అనుకుంటే వ్యాక్సిన్ల మీద దునియానే దుమ్మెత్తి పోస్తుంది సర్కార్ల మీద. ఇంకో దిక్కు నువ్వు ఇట్లా బిల్డప్ ఇచ్చి వ్యాక్సిన్ల గురించి చెప్పుకోకే బండన అన్నట్టు ఇవన్నీ ఇచ్చిండు మా మోడీ, ఇవి గాడిద గుడ్డ అని అంటున్నారు. బరాబర్ తెలంగాణలో ఒక గాడిద గుడ్డే ఇవన్నీ. రేషన్ బియ్యం ఇచ్చిండు, పాయకాన్లు కట్టించిండు, ఇంకేం చేస్తాడు మా మోడీ అని చెప్పుకునే తందుకు కొద్దిగానే ఏం అనిపిస్తలేదా బండన అని అనుకుంటే మస్తుగా మండిపడుతున్నారు. బీజేపీ అంటేనే బీపీ లేచిపోయే జనమిగా. జిమ్ము చేస్తే పానం హుషారైతుంది, కాలు చేతులు గట్టిగా అవుతాయి, గుండె గట్టిగా కొట్టుకుంటదని తిన్న తరిగేదాకా చెమటలు కక్కగా కూడా గంటలు గంటలు ఎక్సర్సైజులు చేస్తారు. కానీ నడుమ గుండె గట్టిగా ఉంటదని జిమ్ములు చేస్తే గుండె పోటు వచ్చి జీవిడుస్తుర్రు. ఇవాళ ఇంకొకైనా కథ సుత గట్లనే అయ్యింది పాపం. ఈడ జిమ్ముల నెత్తి పట్టుకొని కూర్చున్న ఆయన పేరు దీపక్ గుప్తా, 32 ఏండ్లున్నాడు, ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉంటాడు. ఈయన 10 ఏండ్ల సంధి మరవకుట దినాం జిమ్ముకు పోతుండట. జర పానం మీద శ్రద్ధ ఎక్కువనే ఉందట అన్నకు. చుట్టుపడత ఎసోంటి ఫిట్నెస్ పోటీలున్న ఫస్ట్ ఉంటాడట. అయితే ఎప్పట్లెక్కనే గురువారం పొద్దుగల జిమ్ముకు పోయిండు. జరసేపటికి ఏమైందో గాని ఆగమాగమైతుందని నెత్తి పట్టుకొని కూర్చున్నాడు. ఉన్నట్టుండి ఒక్క పారే తప్పుకున్న కుప్ప కులికింద పడ్డాడు. ఇక ఎంబటే అక్కడోలు దెబ్బ దెబ్బ దవకనకు దొలకపోతే అప్పటికే పానం పోయిందని డాక్టర్లు చెప్పిరట. పాపం నిత్య ఫిట్నెస్ మీద ధ్యాసున్నోళ్ళకే గిట్లా అవుతుందంటే ఎసోంటి జిమ్ములు యోగాలు చేయకుండా తినివంటున్నోళ్ళ కథ ఏందో ఏమో. ఈయననే కాదు, మొన్నట్లా పునీత్ రాజ్కుమార్, ఆంధ్ర ఐటీ మినిస్టర్ గౌతమ్ రెడ్డి కూడా గిట్లనే జిమ్ముల ఎక్సర్సైజులు చేసుకుంటేనే పానాలు ఇడిచిర్రు. అదే అంటారు కదా, భూమి మీద నూకలు కరువైనప్పుడు ఎన్ని జిమ్ములు యోగాలు చేసినా పోయే టైం వచ్చినప్పుడు పోక తప్పది. ఎవల రాత ఎట్లా రాసిందో ఆ దేవునికే ఎరక గాని మీరైతే జర పైలంగుండుర్రి.